పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర విభజన సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీ అలాగే పోరాటంలో ఒక తొలి విజయంగా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడిన దశలో ఇది ఒక విధంగా పోలవరం ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది. ఈ దశలో ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన నేపథ్యాన్ని ఇప్పుడు తెలంగాణ నేత కేసీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల మధ్య ఈ అంశంపై దీర్ఘకాలికంగా చర్చ అలాగే పోరాటం చేస్తున్న బీజేపీ కార్యవర్గ సభ్యులు సోమ పెదవీర వీరరాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో కొన్ని అంశాలు చర్చిద్దాం. సార్, ఇప్పుడు ఆర్డినెన్స్ లో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి? వాటికి ఏ అంశాలు ఇప్పుడు ఈ రాష్ట్రపతి ఇచ్చిన ఆర్డినెన్స్ ఆమోదంలో ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు ఆమోదించిన సందర్భంలో బౌండరీస్కు సంబంధించినటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి గ్రామాలు తెలంగాణలో ఉంచడం మూలంగా ఆనాడు సీమాంధ్రలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ అన్ని పార్టీలు గట్టిగా దీని మీద ప్రశ్నించిన సందర్భంలో అవేళ తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ అందరి యొక్క ఆమోదయోగ్యంతో వివాదాస్పదంగా ఉన్నటువంటి ముంపు గ్రామాలను కూడా సీమాంధ్రలోనే ఉంచే విధంగా ఒక ఆర్డినెన్స్ని రాష్ట్రపతి ద్వారా జారీ చేయించాలనేటువంటి ప్రయత్నం జరగడం, ఆర్డినెన్స్ తయారు చేయడం, అది రాష్ట్రపతి ముందుకు వెళ్లడం జరిగింది. కానీ ఎన్నికల దృష్ట్యా, ఎన్నికల కోడ్ ఉన్నటువంటి దృష్ట్యా ఆ యొక్క ఆర్డినెన్స్ని రాష్ట్రపతి ఆ విధంగా ఆ సందర్భంలో ఆమోదించలేదు. రేపు 2వ తేదీన అపాయింటెడ్ డేట్ అనౌన్స్ చేసే ముందు ఈ ఆర్డినెన్స్ని జారీ చేయాలని మరలా భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుని కాబోయేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవలసిందిగా ఈ ఆర్డినెన్స్ని జారీ చేయించే విషయంలో ముందుకు వెళ్లాలని మేము కోరడం జరిగింది. 25వ తేదీన చంద్రబాబు నాయుడు గారిని 12 గంటలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం, వారు దాని మీద స్పందించి వెంటనే తగిన అధికారులను వాళ్ళని పిలిపించి కేంద్ర ప్రభుత్వంతో వెంకయ్యనాయుడు గారితో అందరితో కూడా మాట్లాడి ఈ యొక్క ఆర్డినెన్స్ని జారీ చేయడంలో విజయం సాధించడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా సీమాంధ్రకి ఇచ్చినటువంటి ఒక బహుమతిగా మేము భావిస్తున్నాం. ఇది తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా బంధులు చేయడం కానీ ఏ విధంగానూ చేయవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఒప్పుకున్నటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలతోటే ఆర్డినెన్స్ వచ్చిన సందర్భంలో ఎందుకు ఆ విధంగా బంధులు పిలిపిస్తున్నారు? ఇవాళ కూడా కేసీఆర్ ఉద్యోగస్తుల విషయంలో మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అలానే ఈ ఆర్డినెన్స్ విషయంలో కూడా వ్యతిరేకంగా మాట్లాడి ఇంకా తెలంగాణ ప్రజలను మోసపుచ్చాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని ఉపసంహరించుకోవాలని, ఈ విధంగా కేసీఆర్ దఫదఫాలుగా విడిపోయిన సందర్భంలో ఆయనకు మెజార్టీ వచ్చిన సందర్భంలో కూడా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఆయన మాట్లాడేటువంటి భాష కానీ ఉన్నట్లయితే వారి మీద తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో సీమాంధ్ర భారతీయ జనతా పార్టీ ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటుందని నేను తెలియజేస్తాను. ఇది సోమ వీర్రాజు గారి అభిప్రాయం. వాస్తవానికి ఇప్పుడు రాష్ట్ర విభజన నేపథ్యాన సీమాంధ్ర ప్రజల హక్కులు అలాగే అభివృద్ధికి సంబంధించి బీజేపీ ఇచ్చిన హామీలో భాగంగా ఇది తొలి విజయం. అలాగే టీడీపీ అలాగే బీజేపీలు ఎన్నికల్లో ఏ రకంగా పొత్తు పెట్టుకుని విజయం సాధించే అదే రకంగా సీమాంధ్ర అభివృద్ధికి సంబంధించి కూడా ఇదే రకంగా కొనసాగే అంశంలో భాగంగా ఈ ఆర్డినెన్స్ను తీసుకురావడం, అలాగే దీనికి సంబంధించి రాష్ట్రపతి ఆమోదం లభించిందని చెప్తూ కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు అలాగే దీనికి సంబంధించి రాజకీయం చేయడం తగదని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో రామచంద్ర, ఎక్స్ప్రెస్ టీవీ, విశాఖపట్నం.